అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సృష్టి శేషగిరి. నేను ఈరోజు మీకు సింహరాశి డిసెంబర్ మాస ఫలాలు చెప్తున్నానండి. సింహరాశి వారికి శుభాశుభ మిశ్రంగా ఉందండి. అయితే ఈ మాసం వీరికి ఎక్కువగా గురువు ప్రతికూలంగా ఉన్నాడు, శని కూడా ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు మూడో స్థానంలో ఉండడం వీరికి కొంచెం యోగదాయకంగా ఉన్నాడు. అయినప్పటికీ వీరి యొక్క బంధుమిత్రుల సహాయ సహకారాలు వీరికి కొద్దిగా బాగానే లభిస్తాయి. వీరు పోటీలలో గెలుపొందేందుకు అవకాశాలు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు చాలా దగ్గరగా వచ్చి చివరి మూమెంట్లో ఫలితం ఇస్తాయి. అలాగే వ్యాపారస్తులకి బాగానే ఉంటుందండి, లాభకరంగానే ఉంటుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ నెల బాగానే ఉన్నప్పటికీ కొంచెం అనారోగ్య సూచనలు కూడా ఉంటాయండి. అలాగే ఈ రాశి వారికి సంతానం అనేక సమస్యలు ఈ మాసంలో అధికంగా ఉంటాయండి. అలాగే ఈ మాసం ఈ రాశి వారికి నూతన వాహన యోగం ఉందండి. నూతన వాహనం ఉన్నప్పటికీ వాహనం నడపడంలో కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. వీరి యొక్క ప్రయత్నం, వీరి యొక్క కృషికి గుర్తింపు, ప్రయత్నానికి కృషికి తగిన గుర్తింపు లభించేందుకు ఈ మాసం అనుకూలమైనదని చెప్పవచ్చు. అలాగే వీరు వృత్తిలో మార్పుకి ఏమన్నా ప్రయత్నం చేస్తుంటే కొద్దిగా సఫలత చెందవచ్చు. అలాగే నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మొదటి సగభాగం కన్నా రెండవ సగభాగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మాసం వీరికి కొద్దిగా ఒక సమస్య ఒక మానసికంగా కొద్దిగా వేధిస్తూ ఉంటుంది. మానసికంగా వీరు తీవ్ర అలజడి చెందుతుంటారు. ఈ మాసమంతా కూడా వీరు మానసికంగా బాగా అలా శతమతం ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు, మానసిక ఒత్తిడి కూడా ఈ మాసం వీరికి అధికంగా ఉంటుందండి. అయితే వీరికి ఒక శుభవార్త, ద్వితీయార్థంలో శుభవార్త వీరికి ఒక ఆనందం కలిగిస్తుంది. అయితే వీరి యొక్క వృత్తిలో కూడా ఈ మాసం కొంచెం టెన్షన్స్ కూడా అధికంగా ఉంటాయండి. ఈ మాసం అంతా వీరు సుబ్రహ్మణ్య స్వామిని, దత్తాత్రేయుని, శనీశ్వరుని ఆరాధించండి. అలాగే ఈ మాసం ఈ సినీ కళారంగాల వారికి ఈ మాసం మొదటి భాగం బాగానే యోగిస్తుందండి. రెండవ వారం కొద్దిగా వీరి ఆలోచనలకి, వీరి ప్రయత్నాలకి, వీరి యొక్క కృషికి అంతగా గుర్తింపు రాదు. మొదటి భాగంలోనే ఈ వీరికి కొద్దిగా గుర్తింపు, కీర్తి అనేది బాగా లభిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా మొదటి భాగమే వీరికి, డిసెంబర్ మొదటి భాగమే వీరికి కొద్దిగా యోగప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకైతే బాగానే ఉంటుంది, లాభదాయకంగానే ఉంటుంది ఈ నెలంతా. అయితే ఏదో ఒక చికాకులు, సమస్యలు వీరిని వెంటాడుతూనే ఉంటాయండి. రుణాలు తీర్చాలనుకున్న వారికి కూడా ఈ మాసం పాత బాకీలు కూడా వసూలవుతాయి. రుణాలు కూడా వీరు త్వరగా తీర్చేస్తారు. వీరికి రుణాలు అయితే ఉన్నట్లయితే అది కూడా వీరు తీర్చేందుకు అవకాశం ఉంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ కుటుంబానికి, మీ బంధుమిత్రులకు కూడా మన ఈ వీడియోని పరిచయం చేసి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం. వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబర్, చిరునామా ఇస్తున్నాను. నన్ను సంప్రదించండి. నమస్తే.